తెలంగాణలో ఉద్యోగులకు ముఖ్యమంత్రికి చంద్రశేఖరరావు శుభవార్త చెప్పారు. సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో 30% పెంపుతో పీఆర్సీ అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. జూన్ నెల నుంచే పెంపును వర్తింపచేయాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది. అంటే జూలై నుంచి పెరిగిన వేతనం అందుతుంది. నిజానికి 2022 పీఆర్సీ ప్రకటించినప్పటికీ కరోనా సంక్షోభం నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. కాగా నేషనల్ బెనిఫిట్ను 1 జూలై 2018 నుంచి, ఆర్థిక లబ్ధిని 1 ఏప్రిల్ 2020 నుంచి అమలు చేస్తారు. వేతనాల్లో మార్పును 1 ఏప్రిల్ 2021 నుంచి అమలు చేయనున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. తాజా పీఆర్సీతో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు దేశంలోనే సగటున అత్యధిక వేతనాలు అందుకోబోతున్నారు. ఇవాళ రాష్ట్రంలో సబార్డినేట్ ఉద్యోగి బేసిక్ వేతనం ఇప్పటి వరకు నెలకు సుమారు 19,000 ఉండగా, వచ్చే నెల నుంచి దాదాపు 22,240 వరకు అందుకోబోతున్నాడు. ఇదే క్యాడర్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నెలకు 18,000, గుజరాత్లో 14,000, పొరుగు రాష్ట్రమైన ఏపీలో 13,000 వరకు అందుకుంటున్నారు. అధికారుల వేతనాలు కూడా అదే స్థాయిలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. ఇక పింఛన్దారులకు 1 ఏప్రిల్ 2020 నుంచి చెల్లించాల్సిన బకాయిలను 36 వాయిదాల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 921,037 మంది ఉద్యోగులు పింఛన్దారులకు లబ్ధి చేకూరనుంది. కేజీబీపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది. పీఆర్సీ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు 1-2 రోజుల్లో విడుదల కానున్నాయి.